వార్తలు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన గొంతు ఇప్పటికీ సుపరిచితమే. కానీ ఈ రోజు ఆయన మన మధ్య లేరు అంటే బాధగా ఉంది. కోసం మొబైల్ మజాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. ఆయన గురించి ఫిల్మ్ నగర్లో చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన వార్తలు చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పి చాలా మంది కథనాయకులు కూడా చెప్తూ ఉన్నారు. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు 1983 నుంచి 2011 వరకు. దూరదర్శన్లో న్యూస్ రీడర్గా పనిచేసినటువంటి ఆయన జీవితంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఏ వార్త అయినా క్షణాల్లో తెలిసిపోతుంది. 3 దశాబ్దాల క్రితం సిచ్యువేషన్ వేరు. అందుకే శాంతి స్వరూప్ గారి గొంతు కోసం లక్షల మంది టీవీలకు అతుక్కుపోయేవారు. సాయంత్రం 7 గంటలకు దూరదర్శన్లో వచ్చేటువంటి మ్యూజిక్ వింటే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చేసేవాళ్ళు. అలా మొట్టమొదటి తెలుగు టీవీ న్యూస్ రీడర్గా అందరికీ సుపరిచితులు శాంతి స్వరూప్ గారు. 20 సంవత్సరాలకు పైగా తెలుగు వార్తలు చదివినటువంటి వ్యక్తి శాంతి స్వరూప్ గారు ఒక్కరే. న్యూస్ రీడర్గా వ్యాఖ్యాతగా అందరినీ ఆకట్టుకున్నారు. వార్తలు చదవటంలో ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట. తెలుగు భాషపై ఎంతో పట్టు, అది ఆయన మాటల్లోనే అందరికీ తెలుస్తుందనమాట. సో స్క్రిప్ట్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి బట్టి పట్టి చదివేవారనమాట. వార్తలు ప్రారంభమైన 10 ఏళ్ల పాటు అదే సిచ్యువేషన్. ఆయన ఎక్కడ తప్పులు చదువుతారో అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయేవారంట. ఈ విషయాన్ని స్వయంగా శాంతి స్వరూప్ గారే చాలాసార్లు చెప్పారు. వార్తలను భావం ప్రేక్షకులకు అందించాలి అని చెప్పి ఆయన సందర్భోచితంగా వార్తలు చదివేవారు. ఇరుగు పొరుగు వారితో మాట్లాడుతున్నట్టు, తోటి వారికి చెప్తున్నట్టు ఉండేదన్నమాట. మరి అటువంటి ఆయన 10 పేజీల రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం వారు ఇంగ్లీష్లో ప్రతిరోజు హైదరాబాద్ దూరదర్శన్కి పంపిస్తే దాన్ని అనువదించి రికార్డు చేసి ప్రసారం చేసేటువంటి బాధ్యత. బట్ దాన్ని కూడా ఫస్ట్ ఆయన ఇంగ్లీష్లో చదివి ఆకలింపు చేసుకుని తర్వాత చెప్పారు. ఇలా ఎన్నో ఛాలెంజెస్ ఆయన ఎదుర్కొన్నారు. అందరి గుండెల్లో తొలి తెలుగు న్యూస్ రీడర్గా ఆయన పేరుతోనే ఎంతో ఖ్యాతి పొందారు.